తెలంగాణలో నిరుద్యోగులు బలైతున్నారు, ఒకవైపు పేపర్లు లీకేజ్ అంటూ మరి ఈరోజు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కాకుండా మరి భవిష్యత్తు నాశనం అయ్యే విధంగా ఈరోజు ఎంతోమంది యువకుల భవిష్యత్తు నాశనం అవుతున్న సంగతి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు అయితే ఎవరైతే తెలంగాణ జరుగుతున్నటువంటి విషయాలని ఎండగడుతూ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా కావచ్చు, ఛానల్స్ ద్వారా కావచ్చు, జర్నలిజం విషయంలో కావచ్చు ఎన్నో విషయాలని చర్చించి సామాన్య ప్రజలకు ఒక వేదికగా ఏర్పరచినటువంటి క్యూ న్యూస్ని ఈరోజు దాడి చేసి వాళ్ళే కంప్లైంట్ చేసి మరి వారే ఈరోజు ఆ కేసులు అక్రమంగా మరి మల్లన్న పైన, సుదర్శన పైన, విట్లన్న పైన కేసులు బనాయించి మరి ఈరోజు అక్రమంగా వారిని అరెస్ట్ చేయడం అనేది ఇంతవరకు సమంజసమని ఈరోజు మేము తెలంగాణ ప్రజానీకానితో పాటు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ప్రశ్నించే గొంతుకులని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ప్రజా సంఘాలపైన కావచ్చు, ఇటు ప్రజలపైన కావచ్చు, మేధావులపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మరి పెద్ద పెద్ద మీడియాలను చెప్పుకునే గొప్పలు చెప్పుకునే వారు మరి తీన్మార్ మల్లన్న అక్రమంగా సంపాదిస్తున్నాడు, మరి జర్నలిజం ముసుగులో మరి ఎన్నో సెటిల్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి దీనిపైన కూడా చర్చకు సిద్ధం రావాలి. పెద్ద పెద్ద మీడియాని గొప్పలు చెప్పుకునే వారందరూ కూడా మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు మోకరిన విషయం మీరు ఎక్కడ మర్చిపోయారు, మీరు కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేట్గా ఈరోజు దేశంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల స్వేచ్ఛ హక్కులను ఉపయోగించుకొని మరి ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి వార్తా విశేషాలని మరియు జర్నలిస్టులు ముందుండి అనేక విషయాలను బహిర్గతం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఈరోజు మరి అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ తీరుని మేము మంచిర్యాల జిల్లా ఆ కేంద్రంలో ఉన్నటువంటి జర్నలిస్టు అందరం కలిసి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బేషరతుగా మరి తీన్మార్ మరణపడినటువంటి పెట్టిన కేసులని మరి కొట్టివేసి తనని విడుదల చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. లేని ఎడలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మరి తీన్మార్ మల్లన్నకి మద్దతుగా ప్రజా సంఘాలు కావచ్చు, ఇప్పుడు అనేక సంఘాలు వచ్చి తనను మద్దతుగా నిలిచి మరి ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతుని ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.